జ్యేష్ఠమన్నారైన శ్రీమతి రామానుజాయ నమః. ఎరుంబియప్ప గారు అనుగ్రహించిన చరమగురు నిర్ణయము. ఈ చరమగురు నిర్ణయములో ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నది, ఆచార్యులు అనేక కళ్యాణ గుణాలు కలిగిన వారు. అనేక కళ్యాణ గుణాలలో ఈ 8 గుణాల వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు ఈ పూట మన పెద్దలు. 8 గుణాలు కలిగిన వారు ఆచార్యులు అని. 8 గుణాలు మాత్రమే కాదు, అనేక కళ్యాణ గుణాలు కలిగిన వారు, ప్రధానంగా ఈ 8 గుణాలు కలిగిన వారు ఆచార్యులు అని ఎరుంబియప్ప గారు అనుగ్రహించగానే మన మనసులో ఒక సందేహం వస్తుంది. మనం ఆశ్రయించిన ఆచార్యులకి కూడా ఈ 8 గుణాలు ఉన్నాయా అని. అవశ్యం ఉంటాయి ఈ 8 గుణాలు మన ఆచార్యులకి అని మన పెద్దలు అనుగ్రహిస్తూ ఉన్నారు. మొదటి వైభవం ఏమిటి, మొదటి కళ్యాణ గుణం ఏమిటి మన ఆచార్యులకు ఉండవలసినది అంటే, చిదజిదీశ్వర తత్వత్రయం, చిత్, అచిత్, ఈశ్వరన్, అంటే 3 తత్వాల గురించి పరమాచార్యులైన ఆళ్వందార్లు స్తోత్ర రత్నంలో అనుగ్రహించారు. చిదచిదీశ్వర తత్స్వభావ భోగాపవర్క తదుపాయ గతిరుదార సందర్శయ నిరమిమేతి పురాణ రత్నం తస్మై నమః మునివరాయ పరాశరాయ అని. చిత్, అచిత్, ఈశ్వరన్, ఇవి 3 తత్వాలు. అయితే ఆ 3 తత్వాల గురించి ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం, స్వరూపమేమిటి, రూపమేమిటి, గుణమేమిటి, ఇదంతా కూడా వేదాంత జ్ఞానం. వేదాంత జ్ఞానం పూర్తిగా తెలిసిన వారై ఉండాలి ఆచార్యులు. చిత్, అచిత్, ఈశ్వరన్ కదా. చిత్ అయిన నేను, జీవాత్మనైన నేను, అచిత్ ప్రకృతి విషయాంతరాలను విడిచి ఈశ్వరనైన పరాత్పరుడైన శ్రీమన్నారాయణుడి ఎందే ప్రావణ్యం కలిగి ఉండడము. ఈ తత్వత్రయ జ్ఞానం కలిగి ఉండాలి. వేదాంత జ్ఞాన పూర్తి కలిగిన వారై ఉండాలి ఆచార్యులు అని మొదటి వైభవం. అలాగే ఇక రెండవ వైభవం, ఆచార్యులకి వేదాంత జ్ఞానం ఉంటే సరిపోతుందా అంటే కాదు, తత్ప్రతిపాద్యం వేదాంత జ్ఞానం మాత్రమే ఉంటే దానివల్ల అహంకారం, అహంకారం వల్ల అనర్థమే. వేదాంత జ్ఞానముతో పాటుగా తత్ప్రతిపాద్యం అంటే పరమాత్మ విషయంలో అమితమైన ప్రావణ్యం కలిగి ఉండాలి ఆచార్యులకి. వేదాంత జ్ఞాన పూర్తి ఉండాలి, ఆ వేద ప్రతిపాద్యుడైన శ్రీమన్నారాయణుడి విషయంలో అమితమైన ప్రావణ్యము, పరమాత్మ విషయంలో దృఢ విశ్వాసము కలిగిన వారై ఉండాలి ఆచార్యులు అని. వేదాంత జ్ఞానం అంటే ఉదాహరణ, శ్రీయత్పతియాయ్, అవాప్త సమస్త కామనాయ్, అలాగే జగత్కారణ భూతనాయ్, సర్వస్వామియాయ్, సర్వాంతర్యామియాయ్, అంతరాత్మావాయ్, కారణత్వం, అంతరాత్మ, నియంత, పరమాత్మ ప్రకారి, ఆత్మ, శరీరి, ఈ జ్ఞానం వేదాంత జ్ఞానం. కనుక వేదాంత జ్ఞానంలో ముఖ్యత్వం ఏమిటి అంటే కారణత్వము, అంతరాత్మ, ఇవి ముఖ్యత్వం అన్నమాట వేదాంత జ్ఞానంలో. అలాగే రహస్యత్రయ జ్ఞానంలో పరమాత్మ శేషి, ఉపాయం, ఉపేయం, ఇవి ముఖ్యత్వం. కనుక వేదాంత జ్ఞానంలో ముఖ్యత్వం కారణత్వం, అంతరాత్మ. అలాగే రహస్యత్రయంలో ముఖ్యత్వం ఏమిటి అంటే పరమాత్మ శేషి, ఉపాయం, ఉపేయము అని. కనుక ఈ జ్ఞానము కలిగిన వారైనారు అయిన వారు మన ఆచార్యులు. అలాగే ఇక 3 వైభవం, మనకు పరమాత్మ విషయంలో భక్తి ఉంటే సరిపోదు, పరమాత్మకే నేను దాసుణ్ణి అంటే సరిపోదు, ఆ భక్తి ఉన్న ప్రయోజనమే లేదు పరమాత్మ విషయంలో. మరి ప్రయోజనము అంటే భక్తుల విషయంలో కూడా ప్రావణ్యం కలిగి ఉండాలి, భాగవతుల విషయంలో కూడా ప్రావణ్యం కలిగి ఉండాలి. పరమాత్మ విషయంలో మాత్రమే ప్రావణ్యం కలిగి ఉండి భాగవత విషయంలో, భాగవతుల విషయంలో అపచార పడితే ఎట్లా? ఉదాహరణ, అంత కోపం ఎందుకు వచ్చింది నరసింహానికి? ప్రహ్లాదాల్వాన్ విషయంలో అపచార పడ్డాడు కాబట్టి హిరణ్యకశిపుడి విషయంలో అంత కోపం వచ్చింది నరసింహరికి. అలాగే రాఘవ సింహానికి ఎందుకు కోపం వచ్చింది? హనుమత్స్వామి విషయంలో అపచార పడ్డాడు కాబట్టి రావణాసురుడు రాఘవ సింహంకి అంత కోపం వచ్చింది రావణాసురుడు విషయంలో. యాదవ సింహమైన కర్ణనికి ఎందుకు కోపం వచ్చింది భీష్మాచార్యుల మీద? అర్జునుడి విషయంలో అపచారం చేసాడు కాబట్టి భీష్మాచార్యుల విషయంలో అంత కోపం వచ్చింది మన యాదవ సింహానికి.
కనుక భాగవత అపచారం చెయ్యనేకూడదు. పరమాత్మ అంటే ప్రావణ్యం, కానీ పరమాత్మను ఆశ్రయించిన తదీయులు భాగవతుల విషయంలో అపచార పడితే ఎట్లా? తదీయ విషయంలో కూడా ప్రావణ్యం కలిగి ఉండాలి, కైంకర్యం చెయ్యాలి. ఆ భాగవతులు ఎవరు అంటే, చాలా అద్భుతంగా పిళ్ళై ఉలగారి గారు అనుగ్రహించారు. పురం బుండాన పత్తుక్కలయడయ్య వాసనయ్యోడే విడుగయ్యం, ఎంబురుమానయ్యే తంజమెన్ను పత్తుగయ్యం, పేరు తప్పాదెన్ను తునిందిరుక్కయ్యం, పేత్తుక్కు త్వరిక్కయ్యం, ఉగంధరుణ నిలంగళిలే ప్రవణనాయ్, గుణానుభవ కైంకర్యంగళిలే పోదుపోకాదయం. ఇన్ని కళ్యాణ గుణాలను చెప్పి, అంటే ఇన్ని వైభవాలను చెప్పి, ఒక ప్రపన్నుడు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పి చివరిలో ఇలాంటి శ్రీ వైష్ణవుడికి దాసుణ్ణి అనడమే చాలా దుర్లభము అని మనవాళ మామునిగలు అనుగ్రహించారు. భగవద్భక్తితో పాటుగా ఆచార్యుల విషయంలో ప్రావణ్యం, భాగవతుల విషయంలో ప్రావణ్యం కలిగి ఉండాలి. తొండరడి పొడియాళ్వార్ తిరుమాలై దివ్య ప్రబంధంలో ఒక 6 పాసురాలలో భాగవత ప్రభావాన్ని అనుగ్రహించారు. తమర్గల్ సాది అందనర్గలేలుం, సాది అందనర్గలేలుం, ఏ శాస్త్రము చదివినా వారు ఎవరైనా ఎలాంటి వారైనా భాగవతుల విషయంలో, వారు ఏ వర్ణంలో జన్మించినా భాగవతుల విషయంలో అపచారము చెయ్యనేకూడదు. భాగవతుల విషయంలో అపచారము చేస్తే ఎంత వేదాంత జ్ఞానం రహస్యత్రయ జ్ఞానమున్నా కూడా వీణ్, లాభమే లేదు అని అద్భుతంగా అనుగ్రహించారు ఎరుంబి అప్పగారు. జ్ఞానము ఉండాలి, అనుష్ఠానము ఉండాలి, ఇంద్రియ నిగ్రహము ఉండాలి, మనసు నిగ్రహము ఉండాలి. జ్ఞానము, అనుష్ఠానము, సమము, దమము ఎవరికి పూర్ణంగా ఉన్నాయో ఆ భాగవతుల విషయంలో ద్వేషరహితనాయ్, ద్వేషం లేకుండా ఉండాలి, పగ లేకుండా ఉండాలి, ఈర్షా ద్వేషాలు లేకుండా ఉండాలి. అలా ద్వేషరహితనాయ్, ఈర్షా ద్వేషాలు లేకుండా అందరూ సమృద్ధిగా ఆనందంగా ఉండాలి, పెరుమాళ్ళ కళ్యాణ గుణాలను అనుభవించాలి. అది సమృద్ధి, పర సమృద్ధియే స్వప్రయోజనంగా భావించాలి. ఇలాంటి వైభవాలు కలిగిన వారు మన ఆచార్యులు. ఇంకా 4వ వైభవము, అన్ని మంత్రాలలో గొప్ప మంత్రం మంత్రరాజం తిరు అష్టాక్షరి మంత్రము, పవిత్రమాన మంత్రము, మూలమాన మంత్రము. వ్యాధి, దుర్భిక్షము, అలాగే దొంగల భయం ఉండనే ఉండదు. ఎక్కడ అష్టాక్షరి మంత్రాన్ని అనుసంధానం చేస్తూ ఉంటారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అన్ని వేదాల సారం తిరు అష్టాక్షరి మంత్రం. అష్టాక్షరి మంత్రంలో సకల వేదాలు ఉన్నాయి. అష్టాక్షరి మంత్రం 3 పదాలు, స్వరూపం, ఉపాయం, పురుషార్థాన్ని తెలియజేస్తున్నాయి. ప్రణవం స్వరూపాన్ని, నమః ఉపాయాన్ని, పురుషార్థం ఏమిటి అంటే నారాయణాయ ప్రాప్యం. ఈ స్వరూప ఉపాయ పురుషార్థాలు తెలియజేసేదే తిరు అష్టాక్షరి మంత్రంలో ఉన్న 3 పదాలు. మంత్రం యందు నిష్ట ఉండాలి, మంత్రం యందు ప్రతిపత్తి కలిగి ఉండాలి. పరమాత్మే ఉపాయము, పరమాత్మే ఉపేయముగా ప్రతిపత్తి కలిగి ఉండాలి. తిరుమంత్రంలో పుట్టి ద్వయమంత్రంలో పెరిగి ద్వయైక నిష్టలోనే ఉండాలి. మంత్రరత్న అనుసంధానం చేస్తూ ఉండాలి నిరంతరం. మనకు మాతృగర్భం, తల్లి గర్భం నుంచి పుడతాం కదా, అది శరీర జన్మ. శరీర జన్మ కంటే కూడా జ్ఞాన జన్మ గొప్పది. శరీర జన్మ మనకు తల్లి ఇస్తుంది, అదే జ్ఞాన జన్మ తల్లి అయిన ఆచార్యులు మనకి అనుగ్రహిస్తారు. మంత్రంలో పుట్టడము అంటే అర్థం ఏమిటి? ఎప్పుడైతే మనం సమాశ్రయనమైనామో అప్పుడే కదా పుట్టినట్లు, జ్ఞాన జన్మ లభించినట్లు, వెంటనే తిరుమంత్రం లభించినట్లు. తిరుమంత్రం ఎప్పుడైతే ఆచార్యుల తిరువాయి నుంచి మనం విన్నామో అదే మనకు జ్ఞాన జన్మ. కనుక తిరుమంత్రంలో పుట్టి ద్వయమంత్రంలో పెరిగి ద్వయైక నిష్టలోనే మనం కాలాన్ని గడపాలి. మన నంబెరుమాళ్ళు కూడా రామానుజుల వారితో ద్వయం అర్ధానుసంధానేన నిత్యము, ద్వయం ద్వయమంత్రం అర్ధానుసంధానంతోనే కాలాన్ని పొదుపుచ్చుకోవాలి అని నంబెరుమాళ్ళు కూడా రామానుజుల వారికి అనుగ్రహించారు. కనుక మంత్రజ్ఞానం ఉండాలి. మంత్రజ్ఞానం మాత్రమే ఉంటే సరిపోతుందా? మంత్రం యందు విశ్వాసం ఉండాలి, మంత్రం యందు ప్రావణ్యం ఉండాలి.
ప్రావణ్యం లేకపోతే ఎట్లా? సరే, ఇప్పటి వరకు పావనత్వం అని తెలిసింది తిరుమంత్రం. ఆ పావనత్వమైన తిరుమంత్రం భోగ్యమైనది అనుకోవాలి. భోగ్యంగా భావించాలి ఆ తిరుమంత్రాన్ని, పరమభోగ్యంగా భావించాలి. తేనుం పాలు కన్నులు, తేనె వలె పాల వలె అముదం వలె తిరు అష్టాక్షరి మంత్రం, భోగ్యమాన మంత్రం తిరు అష్టాక్షరి మంత్రం. జ్ఞానము భక్తి మంత్రం యందు ఉంటేనే ఆ అష్టాక్షరి మంత్ర అర్థము మన మనస్సుల్లో నిలుస్తుంది. తిరుమంత్రం యందు భక్తి ఉండాలి, మంత్రం యందు విశ్వాసం ఉండాలి, మంత్రం యందు ప్రావణ్యం భక్తి కలిగి ఉండాలి. తిరు అష్టాక్షరి మంత్రంలో పరమాత్మ ఎక్కడవేం చేసి ఉన్నాడు? అకారార్థో విష్ణుహో, ఆ అంటే శ్రీమన్నారాయణుడు. కనుక నారాయణాయ నారాయణ శ్రీమన్నారాయణుడు. అలాగే వేదాంతంలో కారణత్వం ఎలాగో, వేదాంత జ్ఞానములో కారణత్వం ఎంత ముఖ్యమైనదో, మంత్రములో శేషి ఉపాయం ఉపేయం అవే ముఖ్యత్వం. పెరుమాళ్ళ విషయంలో భక్తి జ్ఞానము కలిగి ఉంటే మరి అర్థం ఎలాగా? కేవలం మంత్రం మాత్రమే అనుసంధానం కాదు, మంత్ర అర్థము కూడా వినాలి, నిత్యం అనుసంధానం చేస్తూ ఉండాలి. నిత్యం తిరుమంత్ర అర్థము కూడా మనసారా తలవాలి. ఉదాహరణ తిరుమంగై మన్నన్, కలయామి కలిధ్వంసం కవిం లోక దివాకరం యస్య గోపి ప్రకాశాభిహి ఆవిద్యం నిహతం తమః. ఆళ్వారాదులలో చివరి వారు తిరుమంగై మన్నన్. ఆరాంపత్తులో తేనుం పాలుం అముదుం పెరుమాళ్ తిరునామం అని అనుగ్రహించారు. నానుం సొన్నే నమరుం ఉరైమిన్ నమో నారాయణమే నమో నారణమే అని అనుగ్రహించారు తిరుమంగై మన్నన్. ఆరాంపత్తులో మంత్రము భోగ్యమైన మంత్రము అని ఆరాంపత్తులో అనుగ్రహించారు. అలాగే మొదటి తిరుముజిలోనే కులందరు సెల్వం తందిడం అన్న పాసురంలో నాన్ కండుకొండే నారాయణాయన్నుం నామం అని అనుగ్రహించారు. పావనత్వము నారాయణ నామము అని మొదటి తిరుముజిలో అనుగ్రహిస్తే ఆరంపత్తులో భోగ్యమైనది పెరుమాళ్ళ నామం తిరుమంత్రము అని అనుగ్రహించారు. కనుక తిరు అష్టాక్షరి మంత్రము అనుసంధానం చేయగా సకల కోరికలు తీరుస్తాయి. కులందరం మనకు ప్రపన్న కులాన్ని ఇస్తుంది, సెల్వం తందిడుం సంపదనిస్తుంది, అన్నీ ఇస్తుంది తిరుమంత్రం. కానీ మంత్రం యందు భక్తి కలిగి ఉండాలి, మంత్రం యందు నిష్ట ఉండాలి. నిష్టతో పాటు శుద్ధి కూడా ఉండాలిగా. శుద్ధి అంటే మంత్రాన్ని అనుసంధానం చేసేటప్పుడు వేరే కోరికలు కోరకూడదు. మంత్రాన్ని అనుసంధానం చేయడమే ప్రయోజనంగా భావించాలి తప్ప మంత్రానుసంధానముతో ప్రయోజనాంతరమైనవి కోరకూడదు. ప్రయోజనాంతరమైన కోరికలు కోరితే మంత్రానుసంధానము చేసి అది అశుద్ధి. శుద్ధి అంటే తిరుమంత్రమే ప్రయోజనం, తిరుమంత్రం వల్ల వేరే ప్రయోజనం కోరకూడదు. తిరుమంత్రం ఎవరికి చెప్పాలో వారికి చెప్పాలి. మంత్రం యత్నేన గోపయేత్ రహస్యంగా ఉంచాలి. ఆశయుడయోర్కెల్లా మారియర్గాళ్, ఆర్తి ఆశ కలిగిన వారికి మంత్రం చెప్పాలి. అలాగే మనుస్మృతిలో అనుగ్రహించారు శుచి కలిగి ఉండాలి, శుద్ధిగా ఉండాలి అని. శుద్ధి అంటే అర్థమేమిటి? ఇప్పుడు మంత్ర అనుసంధానం చేస్తున్నాం, నీళ్లు జల్లి తుడిచి ముగ్గు పెట్టి నీరాడి అంత శుద్ధంగా చేసి మంత్ర అనుసంధానం చేస్తున్నాం. మంత్ర అనుసంధానం చేసి ఇదిగో నాకు బిడ్డలు పుట్టాలి, ఇదిగో నాకు సంపద రావాలి అంటే ఎట్లా? అది అశుద్ధం. అలానే నీరాడవద్దు అని చెప్పట్లేదు, స్థలాన్ని శుద్ధి చెయ్యవద్దు అని చెప్పట్లేదు. స్థలము శుద్ధిగా ఉండాలి, మన శరీరము మనసు శుద్ధిగా ఉండాలి. తిరుమంత్రం అనుసంధానమే ప్రయోజనంగా ఉండాలి తప్ప తిరుమంత్రము ద్వారా వేరే ప్రయోజనాన్ని కోరకూడదు. అలా మంత్రం యందు విశ్వాసం ఉండాలి, అలాగే మంత్ర ప్రతిపాద్యుడైన పరమాత్మ యందు విశ్వాసం ఉండాలి.
మంత్రాన్ని అనుగ్రహించే ఆచార్య విషయంలో విశ్వాసం, భక్తి, ప్రేమ, ప్రావణ్యం కలిగి ఉండాలి. విష్ణు తత్వంలోనూ ఇదే అనుగ్రహించారు. అలాగే ముముక్షుప్పడిలో మంత్రత్తిలుం మంత్రత్తు కుళ్ళీడాన వస్తువిలుం మంత్రప్రదనాన ఆచార్యన్ పక్కలిలుం ప్రేమం కనక్క ఉండానాల్ కార్యకరమావదు. మంత్రం యందు విశ్వాసం ఉండాలి. మంత్ర ప్రతిపాద్యుడైన శ్రీమన్నారాయణుడి విషయంలో ప్రావణ్యం కలిగి ఉండాలి. మంత్రాన్ని మనకు అనుగ్రహించే ఆచార్యుల విషయంలోనూ అమితమైన ప్రావణ్యం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఇలాంటి 8 గుణాలు కలిగిన వారు ఆచార్యులు అని అద్భుతంగా అనుగ్రహించారు మన ఇరుంబియప్ప స్వామి ఈ చరమగురు నిర్ణయంలో. మొదటిది తత్వజ్ఞానం కలిగి ఉండాలి. 2 వైభవం, తత్వజ్ఞానం మాత్రమే కాదు పరమాత్మ విషయంలో అమితమైన ప్రావణ్యం కలిగి ఉండాలి. పరమాత్మ విషయంలోనే అమితమైన ప్రావణ్యం కాదు, భాగవతోత్తముల విషయంలో కూడా ద్వేషం లేకుండా ఉండాలి, భాగవతుల విషయంలో ప్రావణ్యం కలిగి ఉండాలి. అందరూ బాగుండాలి, వారి సమృద్ధియే కోరుకోవాలి, వారి సమృద్ధియే స్వప్రయోజనంగా భావించాలి. అన్ని మంత్రాలలో గొప్ప మంత్రం తిరు అష్టాక్షరి మంత్రము, పవిత్రమాన మంత్రము, పావనమాన మంత్రము. ఆ మంత్రం యందు విశ్వాసం ఉండాలి, మంత్రం యందు భక్తి కలిగి ఉండాలి. మంత్రం యందే కాదు ఆ మంత్ర అర్థము యందు అమితమైన విశ్వాసంతో ఉండాలి. అలాగే మంత్రం అనుసంధానం చేసేటప్పుడు వేరే ప్రయోజనాలు కోరకుండా ఉండాలి, మంత్రమే ప్రయోజనంగా భావించాలి. ప్రయోజనాంతరమైన కోరికలు కోరనే కూడదు. అలాగే మంత్రం యందు, మంత్ర ప్రతిపాద్యుడైన పరాత్పరుడి యందు ఆచార్యుల విషయంలో అమితమైన ప్రావణ్యం కలిగి ఉండాలి ఆచార్యులు అని అద్భుతంగా ఒక 8 గుణాలను అనుగ్రహించారు ఆచార్య వైభవాన్ని ఎరుంబియప్ప గారు. ఇవి మాత్రమే కాదు ప్రమాణం యందు కూడా ఆశ ఉండాలి. ప్రమాణము అంటే ఇతిహాసాలు, పురాణాలు మొదలైనవి, ఇవన్నీ ప్రమాణాలు. ప్రమాణ జ్ఞానము కూడా కలిగి ఉండాలి ఆచార్యులకి, వేద ఉపబృంహణాలైన ఇతిహాసం, పురాణం మొదలైనవన్నీ కూడా జ్ఞానం కలిగి ఉండాలి. శ్రీ విష్ణు పురాణం యందు జ్ఞానం కలిగి ఉండాలి, అంటే శ్రీ విష్ణు పురాణము తెలిసిన వారై ఉండాలి, లోతైన అర్థాలు, విశేషమైన అర్థాలు తెలిసిన వారై ఉండాలి, తత్వత్రయ జ్ఞానం కలిగి ఉండాలి. స్వరూపం, స్వభావం, చిత్, అచిత్, ఈశ్వరన్, ప్రమాణాల యందు ఆశ ఉండాలి, ప్రమాణాల జ్ఞానం ఉండాలి, తత్వత్రయ జ్ఞానం ఉండాలి, ఉపబృంహణాలైన ఇతిహాస పురాణాల జ్ఞానం ఉండాలి, శ్రీ విష్ణు పురాణం జ్ఞానం ఉండాలి. వాల్మీకి ఏమనుగ్రహించారో, వేదవ్యాసరు ఏమనుగ్రహించారో, పరాశరది ఏమనుగ్రహించారో అవి బాగా తెలిసిన వారై ఉండాలి. ఇలా అన్ని గుణాలు పూర్తిగా కలిగిన వారు ఆచార్యులు అని అద్భుతంగా అనుగ్రహించారు ఎరుంబియప్ప గారు. అలాగే న్యాస వింశతిలో వేదాంత దేశికరు కూడా అద్భుతంగా ఆచార్య వైభవాలను అనుగ్రహించారు ఆచార్య లక్షణ పూర్తి గురించి. ఆచార్యులు తమ ఆచార్యుల వార్త మీరని వారై ఉండాలి, సత్సంప్రదాయం యందు అభినివేశం కలిగి ఉండాలి, దోషము కించిత్తు కూడా లేనివారై ఉండాలి, శాస్త్రము అధ్యయనము చేసిన వారై ఉండాలి, సత్వగుణము కలిగిన వారై ఉండాలి, మాట మార్చని వారై ఉండాలి, జ్ఞానము కలిగిన వారై ఉండాలి, జ్ఞానము మాత్రమే కాదు అనుష్ఠానం ఆచరణ కలిగిన వారై ఉండాలి, దాంభికం కోసంగా చేయని వారై ఉండాలి, పుగజ్ కీర్తి కోసంగా చేయని వారై ఉండాలి, ఇంద్రియాలను జయించిన వారై ఉండాలి, శిష్యులకి దీర్ఘ బంధు అయి ఉండాలి ఆచార్యులు, దయ కలిగిన వారై ఉండాలి, పురాణ జ్ఞానము కలిగిన వారై ఉండాలి, శిష్యం తప్పు చేస్తే దిద్దుపాటు చేసేవారై ఉండాలి, అందరికీ మంచి చేసేవారై ఉండాలి. ఇలా సర్వలక్షణ సంపన్నులైన వారు ఆచార్యులు అని అద్భుతంగా వేదాంత దేశికరు కూడా న్యాస వింశతిలో అనుగ్రహించారు. ఆచార్యులు ఎవరు? ఆ ఆచార్యులు ఎలా వెంచేసి ఉన్నారు? ఆ ఆచార్యుని ఎలా ఆశ్రయించాలి? వారెవరు? ఆ వైభవాన్నే మన ఎరుంబియప్ప గారు
చరమగురు నిర్ణయంలో చాలా 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 అద్భుతంగా కటాక్షించారు. చరమగురు ఎవరో నిర్ణయించారు, అదే చరమగురు నిర్ణయము అని అద్భుతంగా ఎరుంబియప్ప గారు అనుగ్రహించారు. ఇంకా వైభవాన్ని తెలుసుకుందాం. శ్రీమతి రామానుజాయ నమః. ఇరుంబియప్ప దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.